విశాఖపట్నం జిల్లా సభవరం మండలం తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి గండి రవికుమార్ మాట్లాడుతూ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ కరోనా పాజిటివ్ అని అతని ప్రైమరీ కాంటాక్ట్ అయిన స్థానిక శాసనసభ్యులు వైఎస్ఆర్ ఆశ్రమ వారసులని గత 4 రోజులుగా ప్రతి గ్రామంలో పర్యటిస్తున్నారు. దీనివల్ల గ్రామాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఏదైనా ఎమ్మెల్యే అదిప్రాజు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యేను వివరణ కోరగా గ్రామాల్లో పర్యటించి ముందు అన్ని జాగ్రత్తలు తీసుకుని గ్రామాల్లో పర్యటిస్తున్నామని తెలిపారు. ఇతరులకు స్ప్రెడ్ చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకుంటున్నారా? పెట్టుకుంటున్నారా? మరి ఎవరైనా అందరూ యువ ఎమ్మెల్యే గారులాగా ఇమ్యూనిటీ కలిగి ఉంటారు కదా, ముసలాళ్ళు ఆడవాళ్ళు వృద్ధులు లాంటి వాళ్ళ సంగతి ఏంటి? అది చాలా అన్యాయం కదా అని చెప్పి మీ ప్రతిపక్ష వారు విపక్ష నాయకులకి నాలు ఎక్కడా కూడా ఈ కరోనా కష్ట సమయంలో ఏ ఒక్క రోజైనా కనీసం ఒక్క రోజైనా మీరు ఇంట్లో నుంచి బయటికి వచ్చి ప్రజల తాలూకా సమస్యలు ఏంటి, ప్రజల తాలూకా ఇబ్బందులు ఏంటి అనేటువంటిది కనీసం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కానీ మేము నిరంతరం కరోనా కష్ట సమయంలో కూడా ప్రభుత్వం తరపున కానీ వ్యక్తిగతంగా కానీ అన్ని రకాలుగా ప్రజలకు అండదండగా ఉంటూ ప్రజలకు కావాల్సినటువంటి కరోనా కష్టంలో ప్రతి ఒక్క అవసరాన్ని కూడా మేము గుర్తించి వాళ్ళ అన్ని విధాలుగా కూడా మేము సహాయపడుతున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం వాళ్ళు మేము ఎంత క్లియర్గా మినిమం సోషల్ డిస్టెన్స్తో మినిమంతో చేయాలి అని నిర్ణయించుకున్నప్పటికీ కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో వాళ్ళ అభిమానాన్ని చాటుకోవడానికి పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా వస్తున్నారు. మేము కూడా ఇంతమంది వస్తారని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు.